మాజీ మంత్రి అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తు ఎటు టీడీపీలో ప్రాధాన్యత దక్కుతుందా తాము సీటు కోరడం కాదు 10 మందికి సీటు ఇప్పించే స్థాయి తమదని అఖిల గత కొంత కాలం క్రితం ధీమాగా చెప్పుకొచ్చారు కానీ పరిస్థితులు మారుతున్న కొద్దీ అఖిలకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోంది రాజకీయంగా వరుసగా అఖిల సెల్ఫ్ గోల్స్ చేసుకుంటున్నారు అనే అభిప్రాయం ఉంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ వరుస వివాదాలతో టీడీపీ అధినాయకత్వానికి సమస్యగా మారుతున్నారు ఇక దీంతో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది భూమా కుటుంబానికి ఆలగడ్డ నంద్యాలలో మచ్చుపట్టు ఉంది 2014 ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కుమార్తె అఖిల రాజకీయాల్లోకి ప్రవేశించాల్సి వచ్చింది ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు తండ్రి నాగిరెడ్డితో కలిసి టీడీపీలోకి ఫిరాయించారు కొంతకాలానికే భూమా నాగిరెడ్డి మరణించారు ఆ తర్వాత అఖిల మంత్రి అయ్యారు జిల్లాలో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు పార్టీ నేతలలో విభేదాలు మొదలయ్యాయి 2019 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో మొత్తం అన్ని సీట్లు వైసీపీ గెలిచింది అఖిల మాజీ అయ్యారు కానీ 2019 ఎన్నికల తర్వాత నుంచి వరుసగా అఖిల అనేక వివాదాల్లో చిక్కుకున్నారు ఫిర్యాదులు కేసులు వివాదాలు వెంటాడుతున్నాయి ఇదే ఇప్పుడు టీడీపీలో అఖిలకు వచ్చే ఎన్నికల్లో సీటు గురించి చర్చకు కారణమవుతుంది ఆలగడ్డలో అఖిలకు అనుకూలత లేదని సర్వేలో తేలిందని ప్రచారం సాగుతుంది ఈ సమయంలోనే పలువురు నేతలు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అఖిలకు నంద్యాల సీటు ఇచ్చే అవకాశం ఉందనేది మరో టాక్ వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో అఖిలప్రియ రాజకీయంగా వంటనయ్యారు పార్టీ నుంచి మద్దతుగా నిలిచే నేతలు కరువయ్యారు అఖిలప్రియను విభేదించే వరుసకు అన్న అయిన భూమా కిషోర్ రెడ్డి బీజేపీకి చేరారు ప్రస్తుతం ఆయన ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ ఆలగడ్డ నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు అఖిల రెండు నియోజకవర్గాలలో వ్యవహరిస్తున్న తీరుపైన టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ కూడా ఆగ్రహంగా ఉన్నారని పార్టీలో వినిపిస్తోంది మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ప్రతి సీటు కీలకం కానుంది కాబట్టి దీంతో కఠిన నిర్ణయాలు తప్పవనే వాదన వినిపిస్తోంది ఇక పార్టీలోనే కాకుండా ఎంతో కాలంగా అండగా నిలుస్తున్న వారు దూరం అవుతున్నారనే వాదన వినిపిస్తోంది ఇక తాజాగా ఏవి సుబ్బారెడ్డి పైన దాడి వ్యవహారం అందున లోకేష్ పాదయాత్ర వేళ జరగడంతో చంద్రబాబు సీరియస్ అయ్యారు ఏవి సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో సీటు ఆశిస్తున్నారు ఎన్నికల వేళ పార్టీకి నష్టం చేసే ఇటువంటి చర్యలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అఖిల సోదరి మౌనిక మంచు మనోజ్ ను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ పైన చర్చ జరుగుతోంది మంచు కుటుంబానికి అటు టీడీపీ ఇటు వైసీపీలో సాన్నిహిత్యం ఉంది అయితే అక్కకు పోటీగా మౌనిక రంగంలోకి వస్తారా రారా అనేది తేల్చాల్సి ఉంది మౌనికతో పాటు మంచు మనోజ్ కూడా రాజకీయంగా ఆసక్తి ఉంది ఇద్దరు కలిసి ఆలగడ్డలో రాజకీయం మొదలు పెడితే సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయనే వాదన కూడా ఉంది ఇక దీంతో ఇప్పుడు అఖిలకు సీటు విషయంలో చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది మరి మీరేమనుకుంటున్నారు కమెంట్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్